హాయ్ వ్యూవర్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నారు బాలు టెక్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్ వరల్డ్. ఈ మధ్య మన ఛానల్ పేరు మార్చడం జరిగింది బాలు ట్యూటోరియల్స్గా. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే, ఆల్రెడీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ నిన్న విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి సిలబస్ నిన్న రిలీజ్ చేయలేదని చెప్పేసి చాలామంది వాట్సాప్లోను ఫేస్బుక్లోను కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను. మనకి ఆల్రెడీ సిలబస్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఆ సిలబస్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను ఈరోజు. ముఖ్యంగా ఈ మనం cse.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా, లేదంటే కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి నాలుగు రకాలుగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఈ విధంగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా రాగానే ఫ్రెండ్స్, మనం ఇందులో ఉన్నటువంటి ఇక్కడ పోర్టల్ చూడండి, ఎల్పి సెట్టు, తర్వాత ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఎస్జీటీ ఉర్దూకు సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం వెంటనే ఆ వెబ్పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్. తర్వాత చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నోటిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత నోటిఫికేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి, తర్వాత షెడ్యూల్ ఎప్పుడెప్పుడు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, తర్వాత అమౌంట్ ఎప్పుడు పే చేయాలి, పేమెంట్ డేటు, మరియు మనకు నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనెక్సర్స్ కూడా ఉన్నాయి చూడండి. కాకపోతే మనకు ఇక్కడ పొందుపరచినటువంటి అంశం ఒకటి ఉంది, అదేంటంటే మనకి అంటే ఈ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ మనకి ఇంతవరకు పోస్టులు వాళ్ళు తెలియజేయలేదు. తర్వాత ఈరోజు సిలబస్ గురించి అయితే ఇంకా లేటెస్ట్ ఇక్కడ సిలబస్ రావడం జరిగింది చూడండి. ఈ మనకి ఏది ఏ ఫైల్ అయితే కావాలో దానికి ఎదురుగా మనం ఇక్కడ ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకు వెంటనే ఇలా డౌన్లోడ్ అనేసి రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్జీటీ చూపిస్తాను చూడండి, ఎస్జీటీ. ఇప్పుడు ఎస్జీటీకి సంబంధించి ఓపెన్ అవుతుంది చూడండి కొద్దిసేపు. ఇలా రాగానే మనము చెక్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే లాస్ట్ మనకి ఏపీ టెట్ వెబ్సైట్లో మనకి సిలబస్ ఒకటి పొందుపరచడం జరిగింది. దాన్ని గమనించినట్లయితే అక్కడ 80 మార్క్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి, ఇది 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అక్కడ కంటెంట్ 45+ ఆ 15 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అంటే 45 మార్క్స్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి 15 మార్క్స్కి అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం అప్పుడు 80 మార్క్స్ కాబట్టి తర్వాత 20 మార్క్స్ ఎక్కడ పెంచాడంటే ఎడ్యుకేషన్ సైకాలజీలో 5 మార్క్స్ పెంచాడు. తర్వాత ఇక్కడ కంటెంట్లో 5 మార్క్స్ పెంచాడు. తర్వాత మెథడాలజీలో 10 మార్క్స్ పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇది విషయం. తర్వాత సిలబస్ కూడా అంతే. మనకి ఎక్కడ పెరిగిందంటే సైకాలజీలో, అంటే టెట్ సిలబస్తో పోల్చుకుంటే, అంటే టెట్ వెబ్సైట్లో పెట్టినటువంటి సిలబస్తో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ సిలబస్ ఎక్కడ పెట్టడం జరిగిందంటే ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఒక యూనిట్, అంటే అభ్యసనం అనేటువంటి ఒక యూనిట్ని యాడ్ చేయడం జరిగింది. అది తర్వాత ఈ పిల్లలు అంటే సమ వయస్కులు ఇటువంటి అంశాలని యాడ్ చేయడం జరిగింది. తర్వాత అది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత కంటెంట్ మెథడాలజీలో భాగంగా కంటెంట్కి సంబంధించి లాస్ట్ టైం 45 మార్క్స్కి ఇస్తే ఈసారి 50 మార్క్స్కి, అంటే 5 మార్క్స్ పెంచడం జరిగింది. మెథడాలజీ కూడా పెంచడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ కంటెంట్ అయితే ఎక్కడ పెద్దగా చేంజ్ అవ్వలేదు, కానీ మొత్తం ఆల్మోస్ట్ అలాగే ఉంది. కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఏంటంటే 2018 డిఎస్సికి సంబంధించి 80 మార్క్స్కి ఇచ్చినటువంటి ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్నటువంటి సిలబస్ ఫ్రెండ్స్. తర్వాత ఇది సిఎస్సి వెబ్సైట్లో ఇచ్చినటువంటి, అంటే ఈరోజు మార్నింగ్ ఇచ్చినటువంటి సిలబస్. దీన్ని దాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత చూడండి, 10 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే ఉన్నాయి. తర్వాత 5 మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది, అది కూడా అలాగే ఉంది. తర్వాత ఇటువైపు ఎడ్యుకేషన్ సైకాలజీ గమనించినట్లయితే 5 మార్కులు ఇవ్వడం జరిగింది ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్నటువంటి సిలబస్లో. ఇప్పుడు 5 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది, అంటే 5 మార్క్స్ పెంచడం జరిగింది, యాడ్ చేయడం కాదు పెంచడం జరిగింది ఇప్పుడు న్యూ సిలబస్లో ఫ్రెండ్స్. కాకపోతే సిలబస్లో అయితే ఎటువంటి మార్పులు లేవు, కానీ ఏదో కొద్దిపాటి మార్పులు జరిగాయి ఎడ్యుకేషన్ సైకాలజీ మరియు మెథడాలజీలో మాత్రమే.
కొంత భాగం సిలబస్ పెంచడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత కంటెంట్ విషయానికి వస్తే ఎటువంటి మార్పులు లేవు, సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో 2018 వెబ్సైట్లో అలాగే ఉంది. ఇది మీకు తెలుగులో కావాలనుకుంటే మనకు బాగా తెలుసు నవ చైతన్య కాంపిటీషన్స్ వారు ఆ సార్ గారు మామూలుగా ఇంతకుముందు పెట్టున్నారు ఆ PDF, వీలైతే నేను అది డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను నేను, లేదంటే ఆ PDF పెట్టడానికి కొంచెం ట్రై చేస్తాను. వీలైతే ఫ్రెండ్స్ మీరు చూడండి, కంపేర్ చేసుకోండి. ఎటువంటి అంటే చేంజెస్ అయితే ఏమి లేవు, ఆల్మోస్ట్ అలా అంతా కంటెంట్ అదే ఉంటుంది. గమనించండి, ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, తర్వాత చూడండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సేమ్ ఆల్మోస్ట్ అలా మొత్తం అదే ఉంది, చూడండి అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి యాక్ట్స్, తర్వాత రైట్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. తర్వాత అది కూడా చూడండి, ఇంకా ఎడ్యుకేషన్ సైకాలజీకి వస్తే ఇటువైపు 5 marks ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి 5 marks ఇవ్వడం జరిగింది, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 marks. ఇటువైపు చూస్తే రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి Part 3 అని చెప్పేసి, అక్కడైతే 10 marks ఇవ్వడం జరిగింది రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. తర్వాత గమనించండి ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, అటువైపు అయితే 4 అంశాలు ఇవ్వడం జరిగింది. అదేంటంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అంటే ఈ పిల్లవాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది చిన్నప్పుడు పుట్టినప్పుడు. ఈ దశలు ఉన్నాయి కదా, బాల్య దశ, తర్వాత కౌమార దశ, ఈ దశల గురించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చే ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము, ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఆ అంశాలన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత ఈ సైకాలజీలో ఒక అంశాన్ని యాడ్ చేయడం జరిగింది. ఒక అంశం అంటే ఏం సామాన్యమైన అంశం కాదు, కొంచెం పెద్ద అంశమే, దాన్ని కొంచెం బాగా చదవాల్సిందే ఫ్రెండ్స్. తర్వాత గమనించినట్లయితే ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్లయితే తెలుగు అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అదే కంటెంట్ ఉంది, ఎటువంటి మార్పు లేదు కంటెంట్లో నాకు తెలిసినందుకు. నేనైతే బాగా ఇంతవరకు అబ్జర్వ్ చేసే వీడియో చేస్తున్నాను, ఎటువంటి మార్పులు అయితే లేవు ఫ్రెండ్స్. కానీ మీరు చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది, పోస్టులు తక్కువగా ఉన్నాయి 2014 DSEతో పోలిస్తే, ఈసారి పోస్ట్ వస్తుందా నాకు వస్తుందా, నేను చదవగలనా అనేటువంటి కొన్ని అపోహలతో ఉంటారు. మనం ఎప్పుడైనా కానీ ప్రయత్నం అనేది చేస్తే విజయాన్ని సాధించడానికి కొంతవరకు అవకాశం అనేది ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు, కొంచెం గట్టిగా కష్టపడండి, తర్వాత ఏదైతే అది అవ్వండి. అంతేగాని ఫస్ట్ మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మెథడాలజీలో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మెథడాలజీలో అబ్జర్వ్ చేస్తే బోధనా పద్ధతుల్లో ఇంతకుముందు 3 marks ఇవ్వడం జరిగింది, ఇక్కడ 5 marks ఇవ్వడం జరిగింది, కొన్ని మార్పులు కూడా ఉన్నాయి గమనించగలరు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇక్కడంతా అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఇది తమిళు, ఉర్దూ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఉర్దూ కాదు ఫ్రెండ్స్, సారీ, ఉర్దూ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ గమనించినట్లయితే ఇంగ్లీష్ కూడా కంటెంట్లో ఎటువంటి మార్పులు లేవు, మెథడాలజీలో ఇక్కడ కూడా మార్పులు జరిగాయి ఫ్రెండ్స్. మెథడాలజీలో ఇక్కడ కూడా మార్పులు జరిగాయి, అది కూడా కొంతవరకు మీరు గమనించగలరు. తర్వాత మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది వేసుకోండి, ఆ ప్లాన్ను బట్టి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా SGDలకి అయితే నాకు తెలిసినంతవరకు ఇంకా 60 days అబోనే టైం ఉన్నట్టుగా ఉంది. మనకి 1వ తేదీ నుంచి లెక్క పెట్టుకుంటే, లేదా 28 నుంచి లెక్క పెట్టుకుంటే, అంటే రేపటి నుంచి లెక్క పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది December 28 కాబట్టి మనకు ఖచ్చితంగా 60 days టైం ఉంది ఫ్రెండ్స్. ఈ 60 days బాగా మంచి ప్రణాళికతో చదివితే ఖచ్చితంగా పోస్ట్ సాధించవచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత గమనించండి ఇక్కడ మ్యాథమెటిక్స్లో కూడా ఎటువంటి మార్పులు లేవు, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అంటే 2018 APDSE సంబంధించిన టెట్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి దాంట్లో డే టు డే మ్యాథమెటిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది, ఇక్కడ అర్థమెటిక్లోనే కలిపేశారు చూడండి ఫ్రెండ్స్. అది కూడా కొంచెం గమనించగలరు. తర్వాత మెథడాలజీలో అయితే ఖచ్చితంగా మార్క్స్ ఉన్నాయి, ఇంకా ఆల్జీబ్రా కానీ, తర్వాత ఈ జియోమెట్రీ ఎటువంటి మార్క్స్ లేవు, తర్వాత నెంబర్ సిస్టమ్ కానీ అర్థమెటిక్ నో చేంజెస్ అనమాట, కాబట్టి కొంచెం గమనించండి. నెక్స్ట్ మెథడాలజీలో అయితే ఖచ్చితంగా మార్పులు జరిగాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అలా అంతే, ఇంకా సైన్స్ కానీ సోషల్ కానీ ఆల్మోస్ట్ అలా అన్నింటిలో కూడా మెథడాలజీలో మాత్రమే మార్పులు చేయడం జరిగింది. అంటే మార్పు అంటే సిలబస్ పెంచి ఇవ్వడం జరిగింది అంతేగాని ఇంకా ఎటువంటి మార్పులు అయితే లేవు. ఓకే ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా బాగా చదవండి,
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మరియు కంటెంట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. తర్వాత ఈ వీడియోని తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం ద్వారా, అంటే మీరు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేస్తే ఆ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, మనకి నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.